ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాడు ఎవ్వరు కూడా ఆకలితో పస్తులు ఉండడానికి వీల్లేదని చెప్పి రెండు పూటల తిండి పెట్టాలి అని చెప్పి 80 కోట్ల మంది ప్రజలకు కరోనా నుంచి వదులుకుంటే ఈ రోజు వరకు కూడా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తాను మీకు వస్తుందా లేదా 5 కిలోల బియ్యం 10 మంది ఉంటే 50 కిలోలు 5 మంది ఉంటే 25 కిలోలు ఏమా వస్తుందా లేదా నరేంద్ర మోడీ గారు కులం చూశారా మతం చూశారా ప్రాంతం చూశారా వీళ్ళు ఆంధ్రవాడు వీళ్ళు ముస్లింలు వీళ్ళు ఎస్సీలు అని చెప్పి తేడా లేకుండా 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి ఇవాళ ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు ఇవాళ ఢిల్లీ నుంచి మోదీ బియ్యం పంపిస్తుంటే సొమ్ము ఒకటిది సోకు ఒకటిది నిధులు మోదీ గారివి ప్రచారం అన్న కేసీఆర్ గారివి ఆయన బొమ్మ పెట్టుకొని ఏదో బియ్యం పంపిణీ చేస్తున్నట్టుగా ఒక రూపాయి బియ్యం కూడా ఇవాళ దానికి ఏ రకంగా వసూలు చేస్తున్నాడు ఇవాళ ఇవాళ నిన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మోదీ గారు చెప్పారు ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న పథకం ఏదైతే ఉందో డిసెంబర్తో ముగిసిపోతున్నది కాబట్టి నా పేదవాళ్ళ కష్టాలు తీరలేదు ఇంకా వాళ్ళ కుటుంబాలు బాగుపడలేదు ఆరు కాలం కష్టపడుతున్నారు కూలీ చేస్తున్నారు ఉపాధి పోయింది అందుకనే పెద్ద మనసుతో వచ్చే 5 సంవత్సరాల వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తాను 5 సంవత్సరాలు ఉచితంగా అందరికీ 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తాను ఇది నరేంద్ర మోడీ గారి పెద్ద మనసు మాత్రమే కాదు తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో పాటు భారతదేశ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఒకసారి మీరు అవకాశం ఇస్తే ఏ రకంగా ఈ ఉప్పల్ ప్రజలకు సేవలు అందించారు తను డబ్బు సంపాదన ధ్యేయంగా కాకుండా ప్రజా సేవని నమ్ముకొని మొత్తం జీవితం అంతా కూడా ప్రజా జీవితంలో ఒక మచ్చలేని నాయకుడిగా ఇవాళ మీ మధ్యలో పనిచేస్తా ఉన్నాడంటే మీరందరూ కూడా ఇవాళ గర్వపడాలి ఎవరు ఈ ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ యొక్క ప్రత్యర్థులు నాకైతే పేర్లు కూడా తెలియదు కానీ ఆ రంగులు మార్చేటువంటి ఉసురు వెళ్ళి సిగ్గుతో తల వంచుకుంటా ఉన్నది ఇవాళ ఎవరు ఏ పార్టీలో ఉండి పోటీ చేస్తా ఉన్నారో నిన్నటి వరకు ఏ జెండా పట్టుకొని తిరిగినారో ఏ జెండా కోసమైతే కోట్లు గడించి అక్రమ సంపాదన నల్ల డబ్బు ప్రోగు చేసుకొని ఓట్లు కొనుగోలు చేసి మళ్ళీ అక్రమంగా సంపాదించినటువంటి ఆ డబ్బును ఆ దాచుకున్న డబ్బును దోచుకున్న డబ్బును కాపాడుకోవడానికి రాజకీయాల్లో వచ్చారు తప్పితే మీకు సేవ చేస్తామని కానీ మీ ప్రాంత అభివృద్ధి కోసం కాదనే విషయాన్ని మీరు గమనించాలి డబ్బు పడేస్తే ఓట్లు వస్తాయనే భ్రమలో ఈ నాయకులు వస్తా ఉన్నారు ఇవాళ ఎన్నడైనా ఈ ప్రాంతంలో కనబడ్డారా కరోనా కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకున్నది ఎవరు ఎన్విఎస్ఎస్ ప్రభాకరా ఈ కాంగ్రెస్ నాయకుల బిఆర్ఎస్ నాయకుల ఆలోచన చేయండి బీజేపీ కార్యకర్తలు డాక్టర్ శిల్పారెడ్డి కూడా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఇవాళ ప్రజల్లో తిరుగుతున్నదంటే ఇవాళ ప్రజా సేవ కోసం అంకితమైనటువంటి కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఆరోజు కరోనా సమయంలో వ్యక్తి నుంచి మొదలుకుంటే బ్లడ్ వరకు ఆక్సిజన్ సిలిండర్ నుంచి మొదలుకుంటే ఆ శవాలను ముట్టుకోవడానికి కూడా ముందుకు రాకపోతే బీజేపీ కార్యకర్తలు తమ ఆరోగ్యాన్ని ప్రాణాలు లెక్క చేయకుండా ఏ రకంగా అంకిత భావంతో సేవ చేసి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలందరికీ కూడా ఆ యొక్క కరోనాను అందులో పొందుపరిచి దేశంలో ప్రజలను ఆదుకుంటా ఉంటే మన దౌర్భాగ్యం మన యొక్క దురదృష్టము ఈ రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రి కావడం కేసీఆర్ గారు అంటే ఆగాడు అదే రకంగా పంటే లేవాడు ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు మన పేద ప్రజలకు
కరోనా వస్తే ఆదుకుంటారని చెప్తే నాకు ఆయుష్మాన్ భారత్ అవసరం లేదన్నాడు. ఆ కార్పొరేట్ ఆసుపత్రుల కొమ్ము కాసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణాలు దక్కలేదు. డబ్బు లేని పేదవాళ్ళు గాంధీ ఆసుపత్రి నుంచి శవాలై బయటికి వచ్చినటువంటి ఉదంతాలు. ఇది మీ నిర్వాహకం ఇవాళ అవుతుందో ఆలోచించండి. మేము పోతామంటున్నాను, 59 వచ్చినా ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు, అందరూ మేము కలిసిపోతామంటున్నాడు. ఇది వాళ్ళ నైజం. కాబట్టి కాంగ్రెస్ ఇవాళ బిఆర్ఎస్ రెండు పార్టీల గురువు ఎవరంటే ఆ దారుస్సలాం లో అసదుద్దీన్ ఓవైసి తోలు బొమ్మలు ఆట ఆడిపిస్తున్నాడు ఇద్దరిని. కాబట్టి ఈ మతోన్మాద రాజకీయ పార్టీ, రజాకర్ల పార్టీ, ఈ మజ్లిస్ పార్టీని ఎన్నుకునేటువంటి దమ్ము, ధైర్యము, సత్తా, సాహసము, సామర్థ్యం ఒక బీజేపీ కార్యకర్తకు మాత్రమే తప్పితే ఈ అమ్ముడిపోయేటువంటి పార్టీలు కాదని దారుస్సలాం లో హుకుం జారీ చేస్తే అమలు చేసే ప్రగతి భవన్ కావాలన్నా, గాంధీ భవన్ కావాలన్నా, లేదా ప్రజాభవన్ లో ప్రజా మనోభిలకు అనుగుణంగా పనిచేసేటువంటి బీజేపీ కావాలని తేల్చుకోవాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ అందరూ కూడా తోడు దొంగలే, కోటి పుక్షలే. కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటు కమలంపూ గుర్తుకు ఓటేసి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఏ రకంగా ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ఇవాళ నిజంగా ఒక ఇంజనీర్ గా అతను స్థిరపడి డబ్బులు సంపాదించుకోవచ్చు, వ్యాపారం చేయొచ్చు, కానీ ప్రజా సేవనే నా జీవిత ఆశయం అని చెప్పి ఇవాళ పనిచేస్తున్నాడు. మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించి వారి సేవలు పొందాలి. తప్పితే వారికి అండగా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఢిల్లీలో ప్రధానమంత్రి ఇవాళ మోదీ గారికి, మరి ప్రభాకర్ గారికి అండగా ఉన్నట్లయితే రాజ్యసభ సభ్యునిగా ఒక సామాన్య కార్యకర్తను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నన్ను ఉత్తరప్రదేశ్ నుంచి ఇవాళ రాజ్యసభ సభ్యునిగా చేశారంటే ఖచ్చితంగా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ అన్నట్టుగా తెలంగాణలో కాని ఉప్పల్లో కానివ్వండి కేంద్రం నుంచి నిధులు రావాలన్నా తప్పకుండా నా యొక్క పూర్తి సహకారం ఇవాళ ఎన్ఎస్ ప్రభాకర్ గారికి ఉప్పల్ ప్రజలకు ఉండేది కాకుండా పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తాం. ఆ నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి ఏ రకంగా ఇవాళ మీకు ఆ యొక్క ఉప్పల్ ఈ యొక్క ఫ్లైఓవర్ కానివ్వండి, కారిడార్ కానివ్వండి చక్కగా అభివృద్ధి చెందుతూ ఏ రకంగా ముందు తీసుకుపోయారో భవిష్యత్తులో కూడా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారి కూడా అండదండాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వారి ప్రగతి భవన్, గాంధీ భవన్ పరిమితమైన నాయకులు ఈ బానిసలు కానీ నోరు విప్పలేరు. మీరు ఎమ్మెల్యేగా చూశారు ప్రభాకర్ గారిని ఏ రకంగా అసెంబ్లీలో మాట్లాడేవాడు, ఎవరి కోసం మాట్లాడేవారు, మీ ప్రజల సమస్యల మీద మాట్లాడేవాడు. అటువంటి మాట్లాడే గొంతు కావాలన్నా లేకపోతే మూగమైనటువంటి మూగ జీవులు కావాలన్నా మీరు ఆలోచన చేయండి. యువత మీకు ఉన్నటువంటి కసిని ఓటు ద్వారా తీర్చుకోవాలని మహిళలు సంఘటితమై అందరూ కూడా మీ పాల ఒడ్డికి ఆ ఉసూరు రేపు ఎన్నికల్లో తేల్చాల్సిందిగా మీ అందరితో కోరుకు. ఖచ్చితంగా కమలంపు గుర్తు బీజేపీని గెలిపించి ఎన్ఎస్ ప్రభాకర్ గారిని ఎమ్మెల్యేగా పంపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.